మత్తు పదార్థాలు అలవాటు చేసుకొని మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పరవాడ డిఎస్పీ కేవీ సత్యనారాయణ విద్యార్థులకు హితబోధ చేశారు. అనకాపల్లి ఎస్పీ తోహిన్ సిన్హా ఆదేశాల మేరకు జీవీఎంసీ 85వ వార్డు మంత్రిపాలెం నిస్ట్ కళాశాలలో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. గంజాయి, కొకాయిన్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఒక్కసారి పోలీస్ స్టేషన్లో నమోదైతే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించవని, కష్టపడి చదివిన విద్య నిరర్థకమవుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థి దశలో చెడు స్నేహాలు, త్వరల అలవాట్లు బానిసలు అయితే జీవితం నాశనం అవుతుందని డిఎస్పీ హెచ్చరించారు. విద్యార్థుల సన్మార్గంలో నడిచి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకొని వారి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ అనే స్లోగన్ ప్రతి విద్యార్థి పాటించాలన్నారు. అనంతరం విద్యార్థుల చేత హైటెక్ ఐటీఐ ప్రిన్సిపల్ అక్కిరెడ్డి, దుర్గినాయుడు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయించారు. నెక్స్ట్ కాలేజీ ప్రిన్సిపల్ హనీఫ్, నాగేశ్వరరావు ఫ్యాకల్టీ లెక్చరర్ వచ్చేందుకు సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఎక్కడికో ప్రపంచ దేశాల్లో పేరు కట్టుకుని రాష్ట్రపతి దాకా వెళ్ళారు. మన రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వీధి దీపాల దగ్గర చదువుకొని పేద కుటుంబంలో చదివి ప్రపంచ దేశాల్లో మేధావి అనిపించుకున్నాడు. అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహం లింకన్, ఇలాగే గొప్ప గొప్ప వ్యక్తులు. ఒక బెంజ్ కంపెనీ సీఈఓ ఒకప్పుడు మోటార్ సైకిల్ మెకానిక్, తనకున్నటువంటి తన వృత్తిని అనుకుని తన ఒక క్యారెక్టర్ దగ్గర నుంచి సిగరెట్ తాగడం దగ్గర నుంచి అలవాటయ్యి ఆ తర్వాత ఈ గంజా తీసుకోవడం, కొకైన్, బ్రౌన్ షుగరు, ఈ నల్లమందు ఇట్లాంటి అట్లకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఒకటి పన్ను కోసం. ఫస్ట్ ఎవరో ఒక చెడు వ్యక్తి కూడా ప్రయాణం స్నేహం చేసినప్పుడు అతని ద్వారా అలవాటు అవుతుంది. ఒక్కొక్కసారి ఏదో టెన్షన్లో ఉండవు, లేదంటే ఇంకోటో ఇంకోటో నువ్వు ఇట్లా తీసుకుంటే దీని నుంచి నువ్వు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతావని వేరుపడ్డు. ఈ బ్యాంకుల నుంచి బేక్ మెసేజ్ పంపించడం, దానికి టెంప్ట్ అయ్యి మన డబ్బులు కోల్పోవడం, లేదు మనం అనవసరమైనటువంటి వాట్సాప్లో మన పేజ్ వాట్సాప్లో మన ఫొటోస్ అన్నీ కూడా పెట్టుకోవడం, దాని కొంతమంది స్వార్థ పనులు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇట్లాగా సైబర్ క్రైమ్ అనేటటువంటిది ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఈవేళ మన ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేస్తుంది. మీకు తెలుసో తెలియదు, ఒక జిల్లాలో కానీ ఒక పోలీస్ స్టేషన్లో కానీ దొంగతనాలు అయితే పూర్వం తిండి లేక ఏదో చిన్న సైకిల్ దొంగతనము, మహా అయితే ఒక ఇంట్లో చోరీ చేస్తే పాసో రెండు పాసలో బంగారం పోతుంది.